మాలను పడేయటం వెనక మనం మూడే మూడు అంశాలని ఇక్కడ చూపించవచ్చు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో ఫస్ట్ సరే రాజధానికి సంబంధించిన సబ్జెక్ట్ పక్కన పెట్టిన ముందు వాళ్ళు చెప్పినటువంటి నవరత్నాలు ఎవరు వైసీపీ వైసీపీ చెప్పినటువంటి నవరత్నాలు అసలు ప్రస్తుతం పింఛన్ అరవై ఆరు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ ఇస్తున్నారు ఆ పింఛన్కి సంబంధించి మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలకు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేశారు ఏది ఇప్పుడు మేనిఫెస్టో ద్వారా అంటే రెండు దఫాలుగా పెంచుతానన్నారు అంటే రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు ఎప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అంటే ఇప్పుడు మూడు వేలు అందుకుంటున్నటువంటి ఎవరైతే లబ్ధిదారు లబ్ధిదారులు ఉన్నారో మూడు వేల ఐదు వందలు అందుకోవటానికి రెండు వేల ఇరవై తొమ్మిది పడుతుంది అంటే వాళ్ళకి పెరుగుతుంది రెండు వందల యాభై రెండున్నర సంవత్సరానికి రెండు వందల యాభై తర్వాత లాస్ట్కి మరి అదే కనుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటే అరవై ఆరు లక్షల మందికి అది కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నారు అంటే ఆ గ్యాప్ మనం మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు కౌంటు చేసి అలాగే మూడు వేల నుంచి నాలుగు వేలు కనుక కౌంటు చేస్తే అంటే ఐదు సంవత్సరాలు అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు ఐదు సంవత్సరాల మీద అరవై నెలలు అరవై నెలలు మనం ఆ గ్యాప్ చూస్తే అంటే మూడు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటే అంటే అరవై నెలలు అంటే వెయ్యి రూపాయల కాడికి గ్యాప్ వస్తుంది దాన్ని బట్టి ఎంత వ్యత్యాసం అంటే మూడు వేల ఐదు వందలు ఇప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మరి ఇక్కడ ఒక్క పెన్షన్ విషయంలోనే అంత డిఫరెన్స్ వస్తూ ఉంది మరి దాని విషయంలో మరి ప్రజలు ఎలా ఆలోచిస్తారు అనేటువంటిది కూడా చూడాలి ఇక వాటితో పాటు అంటే ఇది చాలా కీలకమైంది ప్రజలకు సంబంధించింది అంటే ఒక నెలకి వెయ్యి రూపాయలు తేడా వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పెన్షన్కి చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి పెన్షన్కి అది కూడా ఏంటి అదొక అంశం రెండో అంశం ఎవరికైతే వాలంటీర్లకి వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఐదు వేలు కొనసాగిస్తామనే విధంగా వాళ్ళు మేనిఫెస్టోలు ప్రకటించారు కానీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో అంటే వారు ప్రకటించిన దాంట్లో ఏం చెప్పారు ఇంకా మేనిఫెస్టో రాలేదు పదివేలు అని చెప్పారు పదివేలు అని చెప్పారు అంటే అరవై నెలలకి దాదాపు అంటే ఎక్కడ చూసినా ఏ రకంగా చూసినా ఆ వేరియేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే నెలకు ఐదు వేల రూపాయలు వేరియేషన్ కనిపిస్తుంది ఎక్కడ వాలంటీర్ల విషయంలో వీటితో పాటు జగనన్న అమ్మఒడి పథకం పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా తెలుగుదేశం పార్టీ అది ఇరవై వేలు చేస్తానని ఇద్దా ఇరవై వేలు చేస్తాననేది తెలియదు బట్ అక్కడ కూడా ఆ డిఫరెన్సు రాబోతూ ఉంది అంటే అది కూడా ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది మరి మేనిఫెస్టోలో ప్రైస్ అంత అనేది ఇంకా ప్రకటించలేదు అంటే మనం గమనించాల్సిన అంశం ఏంటంటే అక్కడ ఇద్దరు కుటుంబంలో ఇప్పుడు ఒకరికే ఇస్తున్నారు అది ఇద్దరికి వర్తిచ్చే విధంగా చేస్తూ ఉన్నారు ఇక యువతకి ఇచ్చేటువంటి ఉద్యోగ వృత్తి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించున్నారు అంటే కూటమి ప్రకటించినటువంటి దాంట్లో చూస్తే అదేవిధంగా రైతులకి రైతులకు ఇచ్చేటువంటి దాంట్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు వైసీపీ దాన్ని పదహారు వేలు అంటే రెండు వేల ఐదు వందలు పెరుగుతుంది సంవత్సరానికి కానీ ఇక్కడ ఏదైతే కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇరవై వేల రూపాయలు పెంచుతామని చెప్పని వాళ్ళు ప్రకటించారు అంటే ప్రతి దగ్గర కూడా ఎంతటి వ్యత్యాసం ఒక ఒక ఈ ఓన్లీ ఈ మెయిన్ స్కీమ్స్లో చూసుకుంటే ఇక ప్రతిష్ అంటే ఉచితాలు మంచిది కాదు ఉచితాలు ఎప్పుడూ కూడా అది నష్టదాయకమైన అంశే కానీ ఉచితాలు ఇచ్చేటువంటి దాంట్లో ఎవరైతే పబ్లిక్ నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం వలన వాళ్ళని సామాజికంగా ఆర్థికంగా వాళ్ళని వృద్ధి చేయటం కోసం ఉపయోగపడవచ్చు కానీ ఇలా పోటీ పడి ఇచ్చేదానికంటే కూడా వాళ్ళని కూర్చోబెట్టి తిండి పెడతామనే దానికంటే కూడా వాళ్ళని ఉపాధి పరంగా వాళ్ళకి బిజినెస్ పరంగా లేదా ఎంప్లాయ్మెంట్ పరంగా విద్య పరంగా వైద్యపరంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తామని చెప్పడం అనేటువంటిది ఒక మంచి ఉద్దేశం అది మంచి లక్ష్యం కానీ వాటికంటే ప్రభుత్వాలన్నీ కూడా ఈ విషయంలోనే పోటీ పడుతున్నాయి సరే దీన్ని సమర్థించట్లేదు కానీ ప్రజలకు ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ఇది అవసరం అనేటువంటి దాంట్లో పాలకులు బావి వెళ్తున్నారు కాబట్టి సరే అదొకటి ఇక రెండు వీటితో పాటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అనేటువంటిది రాజధాని విశాఖ మాత్రం పరిపాలన రాజధాని విశాఖకే వెళ్ళిపోతామని చెప్పని ప్రకటించారు కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాదులకు కానీ లేదా ఈ కేసును చూస్తున్నటువంటి మేధావులకు కానీ అమరావతి సంబంధించి రైతులు చేస్తున్న పోరాటం గురించి తెలిసినటువంటి ప్రజానీకం కానీ త్యాగం గురించి తెలిసిన ప్రజానీకం కానీ లేక చదువుకున్నటువంటి వారు ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే సమాజం పట్ల కొంచెం ఆలోచించేటువంటి ఏ వ్యక్తి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు రాజధానులు చెప్పిన దాని విషయంలో నవ్వుతున్నారు నవ్వుతున్నారు ఎందుకు అని అంటే ఐదు సంవత్సరాలుగా మూడు రాజధానులు అని చెప్పి నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి కర్నూలు న్యాయ రాజధాని కాదు అది హైకోర్టు పరిధిలోనే ఉంటుంది హైకోర్టు అక్కడే ఉంటుందని చెప్పని ప్రభుత్వం అఫిడవిట్ వేసి కర్నూలు న్యాయ రాజధాని కాదు అని ప్రభుత్వమే చెప్పి మరలా ఇంకా కర్నూలు రాజధాని అని చెప్పని చెప్పేటువంటి ప్రయత్నం చేశారంటే అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి ప్రజల జీవితాల విషయంలో ఒక రాష్ట్ర ఐదు కోట్ల మందికి ప్రజలకు సంబంధించినటువంటి రాజధాని విషయంలో నవ్వులు పాలు చేయకూడదు ప్రజలని దించుకునే విధంగా చేయకూడదు ఐదు కోట్ల మంది ప్రజలు గనక ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాళ్ళు లేక ఎవరైనా కానీ బయటికి వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏది అని అంటే చెప్పలేని పరిస్థితి అవుతుంది మీ రాజధాని ఏది అంటే తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అవహేళన చేస్తున్నారు బయట ఏంటయ్యా మీరు పెద్ద చెప్తారు మీకు రాజధాని లేదయా మీ ఆంధ్రప్రదేశ్కి మీరా మీరు మాటలు చెప్పేది అని అంటున్నారు ఎగతాళి చేస్తున్నారు అవహేళన చేస్తున్నారు అవమానపరుస్తున్నారు మరి అన్ని అవమానాలని ప్రజలు భరించడానికి కారణం ఎవరు ఆ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఇంకా న్యాయ రాజధాని విషయంలో మరి అలాంటి మాటలు చెప్పవచ్చా సహేతుకమైన ఎంతటి దుర్మార్గం ఎందుకు వాళ్ళు అఫిటి పెట్టేశారు లేదు అని అవును న్యాయ రాజధాని ఇక శాసన రాజధాని పరిపాలన రాజధాని సుప్రీంకోర్టులో కేసు ఉంది సుప్రీంకోర్టు ఇప్పటికే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలపైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ప్రభుత్వం పైన ప్రజలకు ఏదైతే ఒప్పుకున్నారో రైతాంగానికి ముప్పై నాలుగు వేరే ఇచ్చిన రైతాంగానికి వారికి చేయాల్సింది చేసిన తర్వాత మీరు కావాలంటే అప్పుడు ఆలోచన చేయని తప్ప మీరు ఆ లోపు చేయటానికి లేదని చెప్పి మరలా కూడా ఒక అబద్ధాన్ని నిజం చేయటం ఒక నిజాన్ని అబద్ధం చేయటం అనేటువంటి దాంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా చెప్తున్నారో తెలియదు కానీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి విషయాన్ని ఇంకా కూడా అలాగే తీసుకెళ్తాం అలాగే చేస్తాం అనేటువంటి దాని విషయంలో వారు అదే విధానమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ దీంతో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మళ్ళీ భవిష్యత్తు ఐదు సంవత్సరాల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది అనే దానికి ఇదొక మరొక నిర్వచనం ఇదొక సంకేతం ఇప్పటికైనా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ప్రజలు ఉంటారా అభివృద్ధి లేనటువంటి రాష్ట్రంగా ప్రజలుంటారా ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉపాధి అవకాశాలు లేనటువంటి రాష్ట్రంగా ప్రజలుంటారా మరి లేదు రాజధాని ఉన్నటువంటి రాష్ట్రంగా ప్రజలు ఉండాలనుకుంటున్నారా అనేటువంటిది ఆలోచించుకోవాల్సింది ప్రజలు ప్రజలు ఇప్పటికీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఇంత అన్యాయంగా దాన్ని మేనిఫెస్టోలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు అని అంటే మళ్ళీ అది కూడా మళ్ళీ ఎప్పుడు ఏంటి అనేది ఏం లేదు మళ్ళీ పోలవరం అంటారు పోలవరం పూర్తి చేస్తామంటారు ఏం చెప్పారండి అంతకుముందు ఉన్న అనిల్ గారు మంత్రిగా ఉన్నటువంటి అనిల్ గారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అన్నారు రెండు వేల ఇరవై రెండు మళ్ళీ డిసెంబర్ అన్నారు రెండు వేల ఇరవై మూడు మార్చ్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగు అన్నారు మరి ఏదండి అంబటి రాంబాబు గారు వచ్చి కూడా అదే చెప్పారు మరి ఏది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు రెండు వేల ఇరవై రెండు అని ఏది పోలవరం అంటే అబద్ధం రెండు సంవత్సరాలు దాని గురించి ఏమి మాట్లాడారు రాజధాని గురించి ఏమి మాట్లాడారు పరిపాలన రాజధాని నేను అక్కడి నుంచే పరిపాలిస్తానన్నారు రెండు వేల ఇరవై మూడు క్రిస్టమస్ అన్నారు రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి అన్నారు రెండు వేల ఇరవై మూడు దసరా అన్నారు రెండు వేల ఇరవై నాలుగు అన్నారు ఏది మరి ఇప్పుడు పదిసార్లు ప్రకటించారు ఎందుకు వెళ్ళలేదంటే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదంట అబద్ధం కదా ఎందుకు చెప్పాలి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి అబద్ధాలు చెప్తే ప్రజలు మరి ఏమైపోవాలి అందులో ఒక రాజధాని విషయంలో మరి ఎందుకు వెళ్ళలేదు వెళ్ళే ఉద్దేశం లేదు ప్రజలని మరీ అంత అమాయకులు అనుకోవద్దు ప్రజలను మరీ అంత పిచ్చువాళ్ళని చేయొద్దు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు గమనించి అంటే ఒకసారి అబద్ధం చెప్పచ్చు రెండుసార్లు చెప్పచ్చు పదే పదే చెప్తారా ఫోర్వర్ విషన్ అదే చెప్పారు కదా విశాఖ రాజధాని అక్కడికి వెళ్ళి ఉంటామని అదే చెప్పారు కదా మరి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు ఉండలేదు అంటే ఏం మాట్లాడరు అడిగిన దానికి ఎవరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లేవు కదా మనం అనుకున్నది మనం చెప్తా ఉంటే పోతూ ఉంటుంది కాబట్టి దానికి క్వశ్చన్ ఆన్సర్స్ లేవు కాబట్టి ఎవరు అడగరు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అసలు అడగరు అని అడగరు ఓకే ఇక జలయజ్ఞం ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి అట్లా రోడ్లు మరమ్మత్తు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉన్నారు ఇది ఇష్టం లేనటువంటి పదాన్ని బలవంతంగా రాయించినట్లున్నారు రోడ్లు మరమ్మత్తులు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ అని చెప్పని మరలా ఇదొకటి చెప్పారు ఇంతవరకు బాగానే ఉందండి ప్రత్యేక హోదా ఏదండి ఏం చెప్పారు మెడలు ఉంచుతా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఎందుకని దాన్ని అసలు పెట్టలేదు పాయింట్ కూడా లేదు ఎందుకు పెట్టలేదు మెడలు ఉంచి అని చెప్పని అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎందుకు పెట్టలేదండి లేదు ప్రత్యేక హోదా సంబంధించి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాల విషయంలో ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు ప్రస్తావించలేదు అంటే మొత్తానికి దీనిని ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి దాన్ని ఏ రకంగా అన్యాయం జరగాలి ఆ రకంగా అన్యాయం జరిగినాయి జరిగిపోయినాయి ఐదు సంవత్సరాలు ఇంక ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కనీసం అడిగి తీసుకునేటువంటి విషయంలో కూడా వారికి ఆ పట్ల శ్రద్ధ అనేటువంటిది కనపడలేదు ఎందుకనో వెల్ఫేర్ విషయంలోనూ చూపించలేకపోయారు అట్లాగే డెవలప్మెంట్ విషయంలో చూపించలేకపోయారు ఏదైతే క్యాపిటల్ విషయంలోనూ చూపించలేకపోయారు ఫార్మర్స్ విషయంలోనూ చూపించలేకపోయారు యూత్ విషయంలో కూడా అన్నీ కూడా ఒక నష్టానికి చెందినటువంటిగానే ఒకసారి బైట్స్ ఉన్నట్లున్నాయి బాబు మాట్లాడుతున్నాడు సార్ ఒకసారి బైట్స్ ప్లే చేయండి రాజధానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం అమరావతిని శాసన రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం మాత్రమే హీరోగా అని అంటే హీరోగా అని అన్నారు కాబట్టి చెప్తున్నాను ప్రత్యేక హోదా తెచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు హీరోనే అయ్యేవాళ్ళు సిపిఎస్ రద్దు చేసినట్లయితే హీరోనే అయ్యేటువంటి వాళ్ళు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినట్లయితే హీరోనే అయ్యేవాళ్ళు ఇప్పుడు ఆయన హీరో కాదు ఇక అది ఏంటనేది ఆయన ఆయన ఊహించుకోవాలి రాజధాని విషయంలో ఆయన చెప్పింది అబద్ధం పోలవరం విషయంలో ఆయన చెప్పింది అబద్ధం అని మరి అన్నీ అబద్ధాలే కదా మరి ఎలా చెప్తారని ముఖ్యమంత్రి గారు అదే కనుక మామూలు వ్యక్తి ఎవరన్నా చెప్తే తీసుకుపోయి జైలు అయ్యారు అబద్ధాలు అయితే నేనేమంటానంటే కోర్టులో ఎలాంటి న్యాయం చెప్పాలో అలాంటి న్యాయాన్ని ముఖ్యమంత్రి గారు నోటి వెంట చెప్పాలి కానీ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పినవన్నీ ఇప్పుడు ఏం చెప్పారండి కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నారు కరెంటు ఛార్జీలు పెంచారు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గిస్తా అన్నారు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచారు మద్య నిషేధం అన్నారు అసలు మద్య నిషేధాన్ని విపరీతం చేసి మద్యాన్ని విపరీతంగా పెంచేశారు కనీసం మద్య నిషేధం గురించి ఇప్పుడు ప్రస్తావించినప్పుడు ప్రస్తావించలేదు అంటే మద్యాన్ని విపరీతంగా పెంచి పోషిస్తామన్నారు గంజాయి నిర్మూలన అన్నారు గంజాయిని పెంచి పోషించారు ఈ రకంగా చూస్తే రెండు వేల ప్రతి ఒక్కటి రెండు వేల ఇరవై ఒకటిలోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు అది చేయలేదు డిసెంబర్లో పోలవరం అన్నారు అది చేయలేదు జాబ్ క్యాలెండర్ అన్నారు అది చేయలేదు రైతులకు ఉచితంగా బోర్లు అన్నారు అదీ చేయలేదు బస్ ఛార్జీలు తగ్గిస్తా ఉన్నారు అది చేయలేదు కులానికి ఒక కార్పొరేషన్ అన్నారు అదీ చేయలేదు అట్లాగే మైనార్టీలకు ఐదు లక్షలకు ఉచిత రుణం అన్నారు అది చేయలేదు అట్లాగే టిట్కో ఇళ్ళు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించే లబ్ధిదారులకు ఇస్తా ఉన్నారు అది చేయలేదు నియోజకవర్గంలో ఒక అనాథశ్రయం అన్నారు అది చేయలేదు ఒక కోల్డ్ స్టేజ్ అన్నారు అది చేయలేదు ఒక గోడౌన్ అన్నారు అది చేయలేదు అసలు ఒకటి కాదు రెండు కాదండి అటువంటి జాబితా చూస్తే చదవాలంటే మనకి ఇప్పుడు రెండు గంటల సమయం జరిపేటువంటి పరిస్థితి ఉంది నిరుద్యోగ వృత్తి కట్టు సంక్రాంతి కానుక కట్టు రంజాన్ తోఫా కట్టు క్రిస్మస్ కానుక కట్టు డ్రిప్ ఇరిగేషన్ పైన సబ్సిడీ కట్టు అట్లాగే ఇంటర్మీడియట్ విద్యార్థుల భోజనం మధ్యాహ్న భోజనం పథకానికి కట్టు పీజీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కట్టు అన్నా క్యాంటీన్ కట్టు ప్రజా ప్రజావేదిక కూల్చివేత కట్టు స్కూల్ సబ్సిడీ కట్టు ఏందండి ఏందండి ఇవన్నీ ఏంటంట మరి ఇవన్నీ ఏంటి వీటి గురించి చెప్పాలి కదా విద్యార్థులకు ఇప్పుడు మనకు ఏదైనా కానీ రాజకీయాల్లో చెప్పొచ్చు కానండి కొద్దిగా కొంచెం దగ్గరగా చెప్పాలి సరే చంద్రబాబు నాయుడు గారు ఐ చేయలేదు లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అదేమంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో గురించి ప్రచారం చేయాలనుకుంటున్నారా లేక వారి మేనిఫెస్టో గురించి చెప్పాలనుకుంటున్నారంటే ఎందుకనో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద వారి మేనిఫెస్టో గురించి ఎక్కువ ప్రచారం చేయటం కోసం ఆయన చెప్పినీ చేయలేదు నేను చెప్పినీ చేశాననే దానికోసం ఆయన ఎక్కువ ప్రయత్నం చేసుకునేటువంటి దాంట్లో ఉన్నారు తప్ప నిజంగా మేనిఫెస్టో రూపకల్పనలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫెయిల్ అయింది అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి అంశం